నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఆధునిక యుగంలో మనము ఇంట్లోనే బాత్రూము టాయిలెట్. మన పూర్వీకులు ఇల్లు పెంకుటిల్లున్నా డాబా ఉన్నా తాటాకులు ఇల్లున్నా జమ్మిల్లున్నా ఇంట్లో మాత్రం బాత్రూము టాయిలెట్ పెట్టుకునేవారు కాదు. పెద్ద పెద్ద ఆవరణాలు ఉండేవి. ఇల్లు వేరే, వంట ఇల్లు వేరే, తర్వాత బాత్రూము టాయిలెట్. కొంతమంది గతంలో గ్రామాల్లో ఆరు బయల ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్ళేవాళ్ళు, టాయిలెట్ ఉండేది కాదు. ప్రధానమంత్రి మోదీ గారు 2014లో ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారో, భారతదేశంలో అందరికీ ఈరోజు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చినాయి గ్రామాల్లో, పట్టణాల్లో. ఇది నిర్బంధంగా కొంతమంది బలవంతాన కూడా కట్టించారు. ఇక శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంటితో పాటు బాత్రూము టాయిలెట్ కంపల్సరీ ఉంటున్నాయి. ఆ విధంగా దాదాపు భారతదేశంలో ఆరు బయల ప్రదేశాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనలు పోయినాయి. పూర్వకాలము మన వాళ్ళు మహిళలు వాసాలు వెదురు కర్రలతో తాటాకులతో ఒక బాత్రూమ్ నిర్మించుకునేవారు. దానిపైన రూఫ్ ఉండేది కాదు. దానికి తలుపు కూడా తడికితోనే చేసేవారు. తడికి కానీ లేదు ఈ తాటాకులతో వాసాలు వెదురుతో చేసేవారు. దాంట్లో స్నానాలు చేసేవారు. పూర్వకాలం స్నానాలు ఎలా చేసేవారు? బావి ఉంటుంది, బావి దగ్గర పురుషులు పలచటి నూలు వస్త్రాన్ని టవల్ని చుట్టుకునేవారు, లేదా కొంతమంది గోచి పెట్టుకునేవారు, అక్కడే స్నానం చేసేసేవారు. ఇక స్త్రీలు కూడా వాళ్ళు ఈ తాటాకులతో ఉన్న ఆ బాత్రూము వాళ్ళు స్నానం చేసేటప్పుడు వస్త్రాన్ని ఒంటి మీద ఉంచుకొని లంగా ఉంచుకొని స్నానం చేసేవారు. నగ్నంగా ఎవరు కూడా పూర్వకాలము మన పెద్దలు ఎవరు కూడా నగ్నంగా స్నానం చేసేవారు కాదు. ఇంకా కొంతమంది కాలవలు చెరువులు నదులు సమీపంలో గ్రామం పట్టణం దగ్గరలో ఉంటే అక్కడికి కూడా వెళ్ళి గోసి పెట్టుకోవటమో లేదో డ్రాయర్తో స్నానం చేయటమో పలచటి నూలు టవల్ చుట్టుకోవటమో చేసేవారు. మరి ఆధునిక యుగంలో ఇప్పుడు ఇంట్లోనే బాత్రూము, ఇంట్లోనే టాయిలెట్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేస్తారు. మరి నగ్నంగా స్నానం చేయటం మంచిదా కాదా అనేది ఒక చర్చ. ఇంకా ముసలివాళ్ళు పూర్వీకులు వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు పూర్తిగా నగ్నంగా స్నానం చేసే అలవాటు లేకుండా పాత అలవాట్లు కొనసాగిస్తుంటారు. ఈ నగ్నంగా స్నానము చేయటం అనే దానికి శాస్త్రీయత ఏంటి? వైద్యపరంగా మంచిదా చెడ? నగ్నంగా స్నానము చేయటము చాలా మంచిది, ఆరోగ్యకరమైనది. ఎందుకంటే పురుషుల విషయానికి వస్తే పురుషులకి పురుషాంగము ముందు భాగాన చర్మం ఉంటుంది. ఆ చర్మము షుగర్ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న పుండ్లు పట్టము, ఆ చర్మము చీలటం జరుగుతుంది. కొంతమందికి పురుషాంగము ముందు ఉన్న చర్మం వెనక్కి రాదు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పురుషాంగము పైన ఉండే చర్మము వెనక్కి లాగితే పూర్తిగా వెనక్కి రావాలి. అలా వెనక్కి రాకపోవటం అంటే ఏదో ఇబ్బంది ఉన్నట్టు. వెనక్కి రాని పక్షంలో ఆ ముందు భాగాన ఉన్న చర్మము టైట్గా ఉంటుంది, దాన్ని సుల్తీ చేయించుకోవాలి. దీన్ని వైద్య పరిభాషలో సర్కంసిషన్ అంటారు, సుల్తీని. దీన్ని ప్లాస్టిక్ సర్జన్ల దగ్గర చేయిస్తే బాగా చేస్తారు, లేదు జనరల్ సర్జన్లు కూడా చేస్తారు, యూరాలజిస్టులు మూత్రపిండాల శస్త్రచికిత్స నిపుణులు కూడా చేస్తారు. ఈ చర్మము వెనక్కి రానప్పుడు ఈ చర్మము నుంచి కొన్ని రకాల ఉత్పత్తులు, జిగురు లాంటి పదార్థం ఉత్పత్తి అయ్యి
అది పురుషాంగము క్యాన్సర్ కారణమవుతుంది. ఈ పురుషాంగము ముందు భాగాన ఉత్పత్తి అయ్యే జిగురు స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా కారణమని శాస్త్రజ్ఞులు నిర్ధారించడం జరిగింది. కనుక నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు పురుషాంగము ముందు భాగాన ఉన్న చర్మం వెనక్కి లాగి సబ్బుతో అక్కడ ఉత్పత్తి అయిన జిగురు తెల్లటి పదార్థం ఏదనుంటే శుభ్రంగా కడగాలి. ఆ తెల్లగా ఉండే జిగురు లాంటి పదార్థమే హానికరము. అందుచేత ప్రతిరోజు స్నానము చేసేటప్పుడు పురుషాంగాన్ని శుభ్రపరచుకోవటం విధిగా చేయాలి. ఈ విషయంలో సిగ్గుపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. అట్లాగే మర్మావయవాలలో పురుషులకు స్త్రీలకు వెంట్రుకలుంటే వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రము చేయటం వల్ల చర్మవ్యాధులు రావు. సంసార జీవితము గడుపుతున్నప్పుడు ఈ వెంట్రుకలు అవరోధము కాకుండా ఉంటాయి. కనుక ఈ రోజున ఆధునిక యుగంలో ఎవరికైతే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయో తర్వాత ఆ బోల్ట్ పడేదట్టు చూసుకోవాలి. బోల్ట్ పడకపోతే దాన్ని శుభ్రంగా బోల్ట్ పడేలా చూసుకోవాలి. నగ్నంగా స్నానము చేయటము పిల్లలకు, పెద్దవాళ్ళకి, వృద్ధులకు, మహిళలకు, పురుషులకు కూడా చాలా మంచిది. శరీరాన్ని అంతా కూడా పరిశీలించడానికి శరీరం మీద ఏమైనా పుండ్లు మరి ఏదైనా క్యాన్సర్ లాంటి గడ్డలు ఉన్నా కూడా పూర్తిగా స్నానం చేసేటప్పుడు బయటపడే అవకాశం ఉంది. మహిళలకి రొమ్ములలో గడ్డలుంటే స్నానము చేసే సమయంలో అద్దములో గడ్డలేమన్నా ఉన్నాయా అని చూసుకోవటం ద్వారా, అలాగే రొమ్ము చనుమొనల నుంచి ఏమైనా నీరు కానీ పాలు కానీ ఎర్రటి ద్రవంగా ఏమైనా వస్తుందా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నేటి అవసరాలకు అనుగుణంగా మారుతున్న అలవాట్లకు అనుకూలంగా నగ్నముగా స్నానము చేయటం అనేది ఆరోగ్యకరము. ఇంకా అటువంటి పూర్వపు అలవాట్లు, బావి దగ్గర స్నానము, కాలువ దగ్గర స్నానము, చెరువు దగ్గర స్నానము, నది దగ్గర స్నానము, ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు అది సమంజసమే కానీ ప్రతిరోజు మర్మావయవాలను మనం పరీక్ష చేసుకోవడానికి అవకాశం లేకుండా శుభ్రముగా శరీరాన్ని మనం పరిశీలించుకోవడానికి అవకాశం లేకుండా ఇలాంటి వస్త్రాలు ధరించి స్నానము చేయటము సమంజసము కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చేసిన దేశాలన్నీ కూడా అక్కడ అందరూ నగ్నముగానే ఏ వస్త్రము ధరించకుండా స్నానము చేస్తారు. ఇది ఏ మతానికి, ఏ ఆచార వ్యవహారానికి వ్యతిరేకము కాదు. దీనికి సంపూర్ణమైన శాస్త్రీయత ఉన్నది. కనుక మతాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రజ్ఞుల వైద్యుల యొక్క సలహా మేరకు మనము వ్యక్తిగతముగా బాత్రూంలో నగ్నముగా స్నానము చేస్తూ స్నానము చేసే సమయాలలో మర్మావయవాలను శుభ్రము చేసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదైనా గడ్డలు పుండ్లు ఉంటే తొలి దశలో క్యాన్సర్లు గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది.